ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. పాటను హీరో మీద తీయాల్సి వస్తే రజనీకాంత్ పై చిత్రీకరించాల్సిందే. వయసు 67 అయినా విజయ్ దేవరకొండ నాని లాంటి యంగ్ హీరోలతో పోటీ పడుతూ కుర్ర హీరోగా కనిపిస్తున్నాడు. లేటెస్ట్ లుక్ చూస్తే మీరు కూడా నిజమే అంటారు. రజనీకాంత్ విగ్ పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్ గా ఆయన్ని కుర్ర హీరో ఆవరించేస్తాడు. వయసు 20+ లోకి వెళ్లిపోయి ఏమో యాక్టివ్ గా అయిపోతాడు. బయట చూడ్డానికి చింపిరి గడ్డంతో బట్టతలతో కనిపించిన ఒక విగ్ ఆయన వయసును సగానికి సగం తగ్గించేస్తుంది. లేటెస్ట్ మూవీ పేటాలోని లేటెస్ట్ లుక్ లో యమ స్మార్ట్ గా కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. సిమ్రాన్, రజనీ కలిసిన ఈ స్టిల్ చూసి ఫ్యాన్స్ పులకించిపోతున్నారు. రజనీకాంత్ కు వయసుతో సంబంధం లేదు, ఏ హీరోకు సూట్ కానంతగా విగ్స్ సెట్ అవుతాయి. ఎలాంటి గెటప్ లోనైనా ఇట్టే ఇమిడిపోతాడు, విగ్ పెట్టుకున్నట్టే ఉండదు. అందుకే దర్శకులు రకరకాల గెటప్స్ తో రజనీకాంత్ ను చూపిస్తారు. పేటా సినిమాలో సిమ్రాన్ తో కలిసి కలర్ఫుల్ లుక్ తో కనిపిస్తున్న రజనీ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఈ లుక్ తో పాటు సినిమా సంక్రాంతికి వస్తోందంటూ అనౌన్స్ చేశారు నిర్మాతలు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పేటా సంక్రాంతికి వస్తే తెలుగులో కష్టాలు తప్పవు. పేటా సంక్రాంతికి రిలీజ్ అంటూ అనౌన్స్ చేసినా తెలుగులో రిలీజ్ పై సందేహాలు ఉన్నాయి. సంక్రాంతికి బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడితో, రామ్ చరణ్ వినయ విధేయ రామతో వస్తున్నారు. వీళ్లతో వెంకటేష్ పోటీ పడుతూ F2 మూవీతో బరిలో దిగుతున్నాడు. 3 క్రేజీ ప్రాజెక్ట్స్ నడుమ పేట తెలుగు అనువాదం వస్తుందా అన్న సందేహం లేకపోలేదు. ఒకవేళ రిలీజ్ చేద్దామనుకున్నా థియేటర్స్ అన్నింటినీ బాలయ్య, రామ్ చరణ్, వెంకటేష్ చేతుల్లోకి వెళ్లిపోతాయి. మరి కావలసిన థియేటర్స్ లేకుండా పేటాను రిలీజ్ చేస్తారా, లేదంటే తర్వాత విడుదల చేస్తారో చూడాలి.